హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హోమ్మేడ్ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో నేను ఈ మధ్య అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. అక్కడ వాళ్ళ గార్డెన్ ఎలా ఉందో అనేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ పింక్ కలర్ ఫ్లవర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి జూనియర్ ఫ్లవర్స్ అండి. తర్వాత ఇవి చిట్టి చేమంత అండి. వీళ్ళు ఇక్కడ నేలలో వేస్తారు కాబట్టి చాలా బాగా వస్తాయి. తర్వాత మందారం చెట్టు, ఇవి వచ్చేసి పసుపు చామంతి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఈ జూనియర్ ఫ్లవర్ వచ్చేసి మనం ఎండిపోయాక అది చల్లామంటే మళ్ళీ చెట్లు వస్తాయి. తర్వాత ఇది వచ్చేసి సన్నజాజుల చెట్టు అన్నమాట, ఈ మధ్య వేశారు. తర్వాత టమోటా చెట్టు, తర్వాత రోజా చెట్టు అండి ఇది. తర్వాత ఇవన్నీ కనకాంబరాలు అండి, కనకాంబరాల చెట్లు. ఇవి చాలా బాగా వచ్చాయి. మనం ఈ కనకాంబరం చెట్టు ఒకటి చల్లామంటే, అదే ఒక చెట్టు వేసామంటే అవి గింజలు పడి నేలలో చాలా చెట్లు వస్తాయండి. తర్వాత ఇవి వచ్చేసి టమోటాలు. చూస్తున్నారు కదా టమోటాలు ఎంత బాగా వచ్చాయో, అన్నీ బాగా పండున్నాయండి, హార్వెస్ట్ చేయాలి. ఇవి వచ్చేసి వంగ చెట్లు అండి, అంత పూత పిందీ వచ్చున్నాయి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు, కాయలు చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇంట్లో ఇలా చెట్లు పెంచుకోవడం వల్ల మందులు అవి కొట్టాం కాబట్టి, ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి ఇవి తినడం వల్ల హెల్త్ అవి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కనీసం కొన్ని చెట్లన్నా పెంచుకొని మన హెల్త్ని కాపాడుకుందాము. తర్వాత ఇవన్నీ వచ్చేసి కనకాంబరాలు, చాలా కనకాంబరాలు వస్తాయండి. పూజ కోసం అయితే అస్సలు కొనాల్సిన అవసరం లేదు బయట. తర్వాత ఇది వచ్చేసి జామ చెట్టు, జామకాయలన్నీ వచ్చి అయిపోయాయంటండి. మేము వచ్చేసరికి అన్నీ అయిపోయాయి, కొన్ని ఉన్నాయి. మాకైతే ఇక్కడ ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది, అందుకని మా అమ్మ చెట్లు అయితే చాలా ఓపిక్గా పెంచుకుంటుంది. చూస్తున్నారు కదా, వచ్చి తులసి చెట్టు అండి, మా అమ్మ డైలీ ఇక్కడ పూజ చేసుకుంటుంది. తర్వాత ఇవన్నీ టమోటా చెట్లు అండి, చాలా ఫ్రెష్గా అంత బాగా వచ్చున్నాయో చూడండి. కాయలు అన్నీ గుత్తులు గుత్తులుగా చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. మనం ఇంట్లో ఇలా పెంచుకోవడం వల్ల ఇలా కోసి అలా వేసుకొని వంటలు చేసుకున్నామంటే ఆ సంతోషమే వేరు కదా. సంతోషానికి సంతోషం, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. నేను కూడా ఇక్కడ చెన్నైలో కూడా కుండీలలో కొన్ని చెట్లు పెంచుతానండి, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టున్నా, చూడండి ఒకసారి. ఇవన్నీ టమోటాలేనండి. తర్వాత ఇక్కడ చామంతి చెట్టు ఒకటి, తెల్ల చామంతి వేసింది. అమ్మ వాళ్ళైతే టమోటాలు కానీ పచ్చిమిర్చి వంకాయలు ఇవన్నీ అసలు కొనకుండా ఫ్రెష్గా కోసుకొని ఎంజాయ్ చేస్తారండి. మేము కానీ వెళ్ళామంటే పిల్లలు కానీ అందరమి ఎక్కువ ఈ చెట్ల దగ్గరే ఉంటామండి. ఊరి దగ్గర పల్లెటూరులో పచ్చన పొలాలు కానీ ఇలా చెట్లలో చాలా మంచి వాతావరణం కదా, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇవన్నీ టమోటాలేనండి. నేను చెన్నైకి వచ్చేటప్పుడు తిరిగి
టమోటాలు, వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కోసి తెచ్చుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి ఆవాల చెట్టు అంటండి, పోయినసారి ఆవాలు చాలా వచ్చాయట. తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. తర్వాత ఇక్కడ టమోటా చెట్టు ఫ్లవర్స్ వచ్చున్నాయి. తర్వాత ఇది వేరే ప్లేస్ అంటే పక్కనే, అక్కడ కూడా టమోటా చెట్లు వేస్తుంది, చాలా బాగా వచ్చాయి. మన కుండీలో ఎన్ని చేసినా కూడా ఇంత బాగా రావు కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి అరటి చెట్టు అండి, అరటికాయలు వచ్చున్నాయి. అలాగే ఫ్లవర్ చూస్తున్నారు ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. అరటి పువ్వుతో ఎలా కూర చేసుకోవాలనేది మన వీడియోలో ఛానల్లో ఉందండి, వీడియో చూడండి. అరటి చెట్టు ఇంట్లో ఉండడం వలన మనం పూజలకు కానీ లేదంటే అరిటాకులు భోజనం చేస్తే చాలా హెల్త్కి మంచిది కదా. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.